హే గాయ్స్, దిస్ ఇస్ కృతిక శిస్కే బ్లాగ్స్ అగైన్. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ నేను మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను ఒక మంచి టూరిస్ట్ ప్లేస్కి తీసుకెళ్దామని. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఎక్కడికో అంటే మీకు ఆల్రెడీ థంబ్నైల్లో చూస్తే తెలిసిపోయి ఉంటుంది. సో మనం ఇప్పుడు తొందరగా ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది తుక్కుగూడ ఎగ్జిట్ అనమాట, అంటే హైదరాబాద్లో ఎగ్జిట్ 14. ఇక్కడ నుంచి మనము సంగీ వెళ్తున్నాం ఇవాళ. సో సంగీ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఓవరాల్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు సంగీ వెళ్ళే రూట్ వస్తుందన్నమాట. సో వెళ్ళిపోదాం, పదండి. మంచి మంచి కంటెంట్ తేవడానికి ఎంతో ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా చిన్న చిన్నవి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో రిస్క్ చేసి ఛానల్ స్టార్ట్ చేసాము. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని తొక్కేయకండి సార్, కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మర్చిపోకండి, ఓకేనా? ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అవ్వదు ఫ్రెండ్స్, బట్ బస్సులో వెళ్ళాలనుకుంటే కొద్దిగా ట్రబుల్. ఇక్కడికి వెళ్ళాలంటే లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి. సో నేను బస్ రూట్ లాస్ట్లో వేసాను, ఒకసారి బస్ నెంబర్స్తోని ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ నుంచి బస్సెస్ మ్యాక్స్ ఉంటాయి. ఒకవేళ సౌత్ ఆఫ్ ది హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే నేను వెళ్ళిన రూట్లో వెళ్ళాలి, ప్రైవేట్ వెహికల్స్లో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది, బస్సెస్ అయితే ఉండవు. సో ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 15-20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం ఒక 40-45 మినిట్స్లో వెళ్ళిపోతాము. సో వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేద్దాం. అదే ఫ్రెండ్స్, మనం వచ్చేసాము సంగీ టెంపుల్ దే ఏరియాలోకి అనమాట. ఇదంతా సంగీ టెంపుల్ ప్రిమిసెస్ అనమాట. మొత్తం ఈ ఏరియా మనకు వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇది సంగీ గేట్. ఇక్కడ మన గేట్ దగ్గరనే టెంపుల్ టైమింగ్స్ అనేటివి ఉన్నాయి. సో ఎవరైతే వెళ్తారో ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇది ఇంకా పైకి వెళ్ళే రూట్ అనమాట. పైకి వెళ్తూ ఉంటే మంచి మంచి వ్యూస్ ఉంటాయి. మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ అంతా చాలా క్లీన్గా ఉంటుంది. టెంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. ఈ టెంపుల్లోనే మ్యాక్స్ అన్ని సినిమా షూటింగ్స్ అన్నీ ఒకప్పుడు ఇప్పుడు కూడా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. సో అంత ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. సో మనం ఒకసారి తొందరగా పైకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే ఫ్రెండ్స్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడే కాదు, టెంపుల్ పైన కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. బట్ ఎవరైతే మెట్లకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి మెట్లెక్కేసి వెళ్ళిపోతారనమాట. సో మనం కూడా ఒకసారి తొందరగా టెంపుల్లోకి వెళ్ళిపోదాము, దర్శనం చేసుకుందాము. సో పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. ఇంకా thank you.
ఆండ్రాయిడ్లో తీసాను కొన్ని షార్ట్స్, అవి పెడతాను, చాలా బాగా వచ్చాయి, ఒకసారి అవి చూడండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. హైదరాబాద్లోని మంచి మంచి కంటెంట్ తీయడానికి ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నాము, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు కాన్ఫిడెన్స్ వచ్చేది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృతికేశ్కే బ్లాగ్స్. అండ్ నా వీడియోస్, ప్రతి వీడియోస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కంటిన్యూస్గా నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, బస్ రూట్ ఎక్కడెక్కడి నుంచి ఉంటుందని. సిటీలో నుంచి మేజర్ బస్ స్టాప్స్ అయిన కోటి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఉంటాయి అవైలబుల్గా. సో ఆ బస్సెస్ సంగీనగర్ అనే బస్ స్టాప్లో ఆగుతాయి, అంటే టెంపుల్లో ఆగుతాయి. సో ఇవే ఆ బస్ నెంబర్స్ అనమాట, వీటిని ఫాలో అయ్యి వెళ్ళాలి. థ్యాంక్ యూ.